वेलकम टू सिरिश्री किचन। ఈరోజు నేను మీకు ప్రాన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను। ఈ ప్రాన్ లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి, ఇది కేలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి। దీంట్లో మనకి అయోడిన్, సెలీనియం, ఇంపార్టెంట్ మినరల్స్ ఉంటాయి। ఇంకా B12 విటమిన్, మనకి ఓన్లీ యానిమల్ ఫుడ్ నుంచి వస్తుంది B12 విటమిన్ కూడా ఉంటుంది। ఈ అయోడిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి। సో అయోడిన్ రిచ్ ఫుడ్ కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు। ఇంకా సెలీనియం కూడా ఉంటుంది, సెలీనియం కూడా మన బ్రెయిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్। ఇంకా దీంట్లో చాలా డిఫరెంట్ విటమిన్స్ కూడా ఉంటాయి, ఇవి ముఖ్యమైనవి, వేరే ఫుడ్స్లో కన్నా ఎక్కువ ఈ ఫుడ్ నుంచి వస్తుంది మనకి। దీంట్లో ఒమేగా 6 అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి, ఇవి చాలా మంచి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి మన బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఒక ప్రోటీన్ ఉంటుంది, ట్రోపోమయోసిన్ అని, కొంతమంది ఈ ప్రోటీన్ ఎలర్జిక్ ఉంటారు, అలాంటి వాళ్ళు ష్రింప్ తినకూడదు, అలర్జీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి। దీంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగానే ఉన్నా కానీ ఆ ఫ్యాట్ అనేది మనకి హెల్దీ ఫ్యాటే, సో మనం అప్పుడప్పుడు ఈ ష్రింప్ తీసుకుంటే మంచిది, ఎందుకంటే మనకి రేర్ మినరల్స్ అనేవి ఉంటాయి దీంట్లో, సెలీనియం, అయోడిన్ అనేవి, సో ట్రేస్ మినరల్స్ ఉండడం వల్ల అవి మనకి చాలా ఇంపార్టెంట్ ఆ మినరల్స్ వస్తాయి కాబట్టి నాన్ వెజిటేరియన్స్ ఇది అప్పుడప్పుడు తినొచ్చు। సో ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాము, ముందుగా మనము దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి। సో మ్యారినేషన్ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇప్పుడు। నేను వైట్ షిమ్ తీసుకున్నానండి, 1 పౌండ్ వైట్ షిమ్ తీసుకున్నాను, 1 పౌండ్ అంటే దాదాపు 450 గ్రాములు। దీనిపైన షెల్ ఉంటుంది కదా పొట్టు, ఆ పొట్టు తీసేసి దాంట్లో ఒక నల్లది ఉంటుంది, దాన్ని వెయిన్ అంటారు, ఆ వెయిన్ తీసేసి ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కడుక్కున్నాను। మనం ఎప్పుడైనా సీ ఫుడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఉప్పు, నిమ్మరసం కంపల్సరిగా వేసి కడగాలి పసుపుతో పాటు, ఎందుకంటే వాటిలో అమోనియా లాంటి ఒక స్మెల్ వస్తుందన్నమాట, ఆ స్మెల్ పోవడానికి మనం కడగాలి। అది పోలేదనుకో మనకి డిష్ అనేది ఏంటంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది, నచ్చదు। 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, 1/2 నిమ్మకాయ పులుసు దీంట్లో వేసి కలుపుకోవాలి, 1 టీ స్పూన్ ఆయిల్, మనం ఇలా అన్ని మసాలా పొడులు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా మ్యారినేట్ చేసింది 20 మినిట్స్ పెట్టాక మనం కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది కుక్ చేసుకుందాము, కవర్ చేసి దీంట్లో వచ్చిన వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। దీంట్లో మనము వాటర్ ఏమి వేయకూడదు, ఎందుకంటే ప్రాన్స్లోనే వాటర్ ఎక్కువ ఉంటుంది, వాటర్ అంతా వస్తుంది కుక్ అయితే। చూస్తున్నారు కదా ప్రాన్స్ ఉడుకుతుంటే వాటర్ అంతా వస్తున్నాయి, అలా వాటర్ అంతా వచ్చి ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, ఆ వాటర్తోనే మనకి ప్రాన్ అంతా ఉడుకుతుంది బాగా। ప్రాన్స్ నుంచి వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మూత తీసేసి కుక్ చేసుకోవాలి। వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి డ్రై అయిపోయింది, ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి, జీలకర్ర వేగాక మనము పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము, ఇది నాన్ వెజ్ ఐటెం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది, నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నాను। తర్వాత 10 క్యాషూ పీసెస్, ఇవి వేగాక ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేద్దాము, నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయలు। ప్రాన్ ఫ్రైకి ఉల్లిపాయలు ఎక్కువగానే తీసుకోవాలండి, ప్రాన్ ఉల్లిపాయ రెండు కలిపి వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది। నేను 1 పెద్ద ఉల్లిపాయ తీసుకొని పొడుగ్గా తరుక్కున్నాను, ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, మనము ఆల్రెడీ మ్యారినేషన్లో ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉప్పు చూసుకొని వేసుకోవాలి, ప్రాన్ సీ ఫుడ్ కాబట్టి కొంచెం ప్రాన్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మన ఉప్పు జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి। ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉడకబెట్టుకున్న ప్రాన్స్ వేయాలి,
చూడండి ప్రాన్స్ ఇంకా ఆనియన్ బాగా లైట్ బ్రౌన్ కలర్లో బాగా దోరగా వేగాయి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. మన ప్రాన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది డిష్ అవుట్ చేసుకుందాం. స్పైసీ అండ్ టేస్టీ ప్రాన్ ఫ్రై రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఆనియన్స్ ఎక్కువగా వేసాం కాబట్టి ప్రతి బయటికి ఆనియన్ ప్రాన్ తగులుతూ తింటుంటే చాలా బాగుంటుంది. సీ ఫుడ్లో మామూలుగా ఒక రకమైన స్మెల్ అనేది ఉంటుంది, అమోనియా స్మెల్. అలాంటిది ఏది లేకుండా మనం బాగా ఫ్రై చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా నచ్చుతుంది మీకు అందరికీ. మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.